కందకూరు దుర్ఘటనలో మృతదేహాలకు పోస్ట్ మార్టం పూర్తి చేసి స్వగ్రామాలకు అంబులెన్స్ల ద్వారా తరలించారు. మరోవైపు కుటుంబ సభ్యులు మృతి చెందడంతో కందకూరు ఏరియా ఆసుపత్రి దగ్గర విషాద ఛాయలు అలుముకున్నాయి. మరోవైపు దుర్ఘటన గురైన ఒక్క కుటుంబానికి 15 లక్షల చొప్పున పరిహారాన్ని టీడీపీ ప్రకటించింది. మృతుల కుటుంబాల్లోని పిల్లలను ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఉచితంగా చదివిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. మృతి చెందిన కార్యకర్తల కుటుంబాలను ఆదుకునేందుకు పెద్ద సంఖ్యలో టీడీపీ నేతలు ముందుకొస్తున్నారు. కందకూరు ఘటన మృతుల కుటుంబాలను చంద్రబాబు పరామర్శించారు. అధైర్య పడవద్దని అండగా ఉంటామని మృతుల కుటుంబాలకు భరోసా ఇచ్చారు. అన్యాయం జరిగిందని ఈ ఘటన ఎవరూ ఊహించలేదని దీనికి అందరూ బాధపడుతున్నారని అన్నారు. మృతుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. విధి వక్రీకరించిందని దానికి ఎవరూ ఏమీ చేయలేరని బాధితులతో బాబు అన్నారు. బాధిత కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని ఎవరూ తీర్చలేనిదని వీరి పట్ల భగవంతుడు చిన్నచూపు చూశాడని అన్నారు. ఏ అవసరం వచ్చినా తనకు నేరుగా చెప్పాలని పిల్లలకు భరోసా కల్పించారు. కందుకూరు ఘటన మృతుల కుటుంబాలకు చంద్రబాబు చెక్కులను పంపిణీ చేశారు. కుటుంబ సభ్యులు ఎవరూ అధైర్య పడవద్దని అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అన్యాయం జరిగిందని ఈ ఘటన ఎవరూ ఊహించలేదని దీనికి అందరూ బాధపడుతున్నారని తెలిపారు. మృతుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కందుకూరు దుర్ఘటనపై ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలు వేగంగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు 2.5 లక్షల రూపాయలు పరిహారం ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన వ్యక్తులకు 50,000 సాయం అందించనున్నారు. కందుకూరు ఘటనలో చనిపోయిన వారు రాష్ట్రాన్ని కాపాడే విషయంలో వీరులుగా మిగిలిపోతారని అచ్చెన్నాయుడు అన్నారు. బాధిత కుటుంబాలకు టీడీపీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. తమ కుటుంబాల్లోని వ్యక్తులు చనిపోతే కొంతమంది రాజకీయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విజ్ఞత లేని వారే ఈ విధంగా స్పందిస్తారని వారిని అలానే వదిలివేయాలని అచ్చెన్నాయుడు అన్నారు. కందుకూరు ఘటనలో మృతి చెందిన బాధితుల కుటుంబాలకు అండగా ఉంటామంది ఎన్ఆర్ఐ టీడీపీ. మృతుల కుటుంబాలకు ఎన్ఆర్ఐ టీడీపీ తరఫున 1 లక్ష రూపాయల పరిహారం అందిస్తున్నామని నాయకులు తెలిపారు. పార్టీ అధిష్టానం మేరకు రాబోయే కాలంలోనూ బాధిత కుటుంబాలకు అండదండగా ఉంటామని వారిని అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలిపింది ఎన్ఆర్ఐ టీడీపీ. కందుకూరు ఘటనలో చనిపోయిన వారికి ఒక్కొక్కరికి పార్టీ తరఫున 15 లక్షలు ఇవ్వాలని నిర్ణయించామని టీడీపీ సీనియర్ నేత బోండా ఉమ వెల్లడించారు. చంద్రబాబు సభల్లో ఇక నుంచి ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. వైసీపీ నేతలు దీన్ని కూడా రాజకీయాలకు ముడిపెట్టడం తగదన్నారు. కందుకూరులో నిన్న చంద్రబాబు సభ జరిగిన ప్రాంతంలోనే గతంలో వైఎస్ విజయమ్మ జగన్ అందరూ గతంలో అక్కడే మీటింగ్ ఏర్పాటు చేశారని బోండా ఉమ తెలిపారు. చంద్రబాబు నాయుడు సభకి భారీ ఎత్తున ప్రజలు హాజరవుతారని సమాచారం ఉన్నప్పటికీ పోలీసులు భద్రత కల్పించడంలో విఫలమయ్యారని ఆరోపించారు. కందుకూరు చంద్రబాబు సభలో జరిగిన దుర్ఘటన బాధ కలిగించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ఈ ఘటనలో 8 మంది చనిపోవడం విచారకరమన్నారు. రాజకీయ సభలకు నేతలు కార్యకర్తలు అభిమానులు తరలివస్తారని ఇటువంటి సమయంలో పోలీసులు కూడా భద్రతను కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. రాజకీయంగా విభేదాలు ఉన్నా ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అధికార యంత్రాంగానికి కూడా సభలకు వచ్చే జనాలపై కనీస అంచనా ఉండాలన్నారు. పార్టీ పరంగా చంద్రబాబు సాయం చేసినా ప్రభుత్వం కూడా స్పందించి మృతుల కుటుంబాలను ఆదుకోవాలని సోము వీర్రాజు కోరారు. కాపు బలిజా ఒంటరి తెలగా రిజర్వేషన్లు కల్పించాలని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సీఎం జగన్కు లేఖ రాశారని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. ముద్రగడ మంచి నాయకుడినని ఆయన ఎవరి కోసం పోరాటం చేస్తున్నారో కూడా చెప్పారన్నారు. వెనకబడిన కాపులకు 10% రిజర్వేషన్లు కల్పించాలని కోరుతున్నారన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా కాపుల హక్కును ఎవరు కావాలో అనేది కాపులు తేల్చుకున్నారని, పవన్ కాపులకు మాత్రమే నాయకుడు కాదని ప్రజానాయకుడని మంత్రి అంబటి కామెంట్స్పై రఘురామ ఈ వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వెంకటగిరి ప్రజలు నన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారని, 2014 వరకు నేనే ఇక్కడ ఎమ్మెల్యేని, సంవత్సరం తర్వాత వచ్చే ఎన్నికలకు ఇప్పుడే నా సీటుకు ఎసరు పెడుతున్నారని అన్నారు. వెంకటగిరికి నేనే రేపు ఎమ్మెల్యే అని ఓ పెద్ద మనిషి చెప్పుకుంటున్నాడని, వీడు ఎప్పుడు ఖాళీ చేస్తాడా, కుర్చీ లాగేద్దాము అని కొంతమంది ఆశపడుతున్నారంటూ జిల్లా పార్టీ అధ్యక్షుడు నేత్రమలి రామ్ కుమార్ రెడ్డిపై ఆనం రామనారాయణ రెడ్డి పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. కందుకూరు దుర్ఘటన చాలా బాధాకరమని టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు పర్యటనలో నిన్న జరిగిన సంఘటన పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే జరిగిందని అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబ సభ్యులకు చంద్రబాబు టీడీపీ పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. పోలీసులు పార్టీలకు ఎన్నికలకు అతీతంగా నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్నారు. రైతులు నష్టపోతుంటే మంత్రులు ఎమ్మెల్యేలు ఎవరు రైతుల దగ్గరికి వెళ్లి పరామర్శించింది లేదని విమర్శించారు. డబ్బులు తీసుకుని ప్రజలు ఓట్లు వేస్తున్నారే అనే భ్రమలో వైసీపీ నాయకులు ఉన్నారని, ప్రజలు అమాయకులు కారని తెలిపారు. నిర్మాణంలో ఉన్న పోలవరం ప్రాజెక్టు పనుల్లో పోలవరం ప్రాజెక్టు అథారిటీ బృందం పరిశీలించింది. పీపీఏ సీఈఓ శివనందన్ కుమార్ ఆధ్వర్యంలోని రాజేష్ కుమార్, రఘురామ్, వెంకట సుబ్బయ్య, దేవేందర్రావు బృందం సభ్యులు పనులు పరిశీలించారు. ముందుగా స్పిల్వే గేట్లు, షిప్ లీడర్ పరిశీలించిన పీపీఏ బృందం
గైడ్ బండ్ ఎగువ దిగువ కాపర్ డ్యామ్ పనులు పరిశీలించారు. ఇరిగేషన్ అధికారులు మ్యాప్ల ద్వారా పనులు జరుగుతున్న తీరును పీపీఏ సభ్యుల బృందానికి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లే పరిస్థితి ఉంది కానీ కేంద్రానికి అవసరం లేదని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ అన్నారు. వైసీపీతో మాకు మ్యాచ్ ఫిక్సింగ్ లేదని జనసేనతో పొత్తు ఉందని స్పష్టం చేశారు. ఏపీలో ఆర్థిక ఎమర్జెన్సీ విధించే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. పరిపాలన రాజధాని పేరుతో జగన్ కొండలను పిండి చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో అప్పుల విషయంలో తప్పులు చెబుతున్నారని మండిపడ్డారు. మోదీ దగ్గర జగన్ అన్ని అబద్దాలే చెప్పారని ఆరోపించారు. మెట్రో రైలు విషయంలో జగన్ అబద్దాలు ఆడుతున్నారని డీపీఆర్లు కేంద్రానికి అసలు పంపలేదని సత్యకుమార్ అన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముంచింతల్లోని సమతామూర్తి విగ్రహాన్ని సందర్శించారు. ముంచింతల్ ఆశ్రమానికి వచ్చిన రాష్ట్రపతికి చిన్నజీఆర్ స్వాగతం పలికారు. సింగరేణి పరిరక్షణకు బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. సింగరేణిలో 16,000 కొత్త ఉద్యోగాలు కల్పించామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సింగరేణిని కాపాడుతుంటే కేంద్రం కొల్లగొట్టాలని చూస్తోందని విమర్శించారు. రామగుండంలో సింగరేణి గనులను ప్రైవేటుపరం చేయమని ప్రధాని మోదీ చెప్తే బొగ్గు గనుల శాఖ మంత్రి మాత్రం ప్రైవేటుపరం చేసేస్తున్నారని మండిపడ్డారు. ఉన్న ఉద్యోగాలను ఓడగొట్టి ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రం నిర్వీర్యం చేస్తోందన్నారు. ప్రైవేట్ వ్యక్తులకు దేశ సంపదను దోచిపెడుతోందంటూ మంత్రి హరీష్ రావు విమర్శలు గుప్పించారు. కరోనా మళ్లీ వస్తే ఎదుర్కొనే శక్తి తెలంగాణకు ఉందని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. అన్ని రకాల వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఆరోగ్య తెలంగాణ ఆవిష్కృతమవుతోందని బిడ్డ కడుపులో ఉండగానే కేసీఆర్ న్యూట్రిషన్ కిట్, బిడ్డ బయటకు వచ్చాక కేసీఆర్ కిట్ అందిస్తున్నామని తెలిపారు. మహారాష్ట్ర నుంచి వైద్యం కోసం తెలంగాణకు వస్తున్నారన్నారు. మిషన్ భగీరథ నీటితో డయేరియా మలేరియా కలరా వ్యాధులు తగ్గాయని అన్నారు. 3 రోజుల్లో 950 డాక్టర్లు నియమించబోతున్నామని మంత్రి అన్నారు. తెలంగాణ పథకాలని కేంద్రం కాపీ కొడుతోందని మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో రైల్వే స్టేషన్ల ఆధునీకరణకు ఆశించిన స్థాయిలో సహకారం లభించడం లేదని ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం రైల్వే స్టేషన్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్కలేటర్ నిర్మాణ పనులు నామా పరిశీలించారు. స్టేషన్ మొత్తం కలియ తిరుగుతూ అధికారులకు పలు సూచనలు చేశారు. రైల్వే స్టేషన్లో గ్రీనరీ పెంచి పరిశుభ్రంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని రైల్వే అధికారులకు సూచించారు. ఇక విభజన హామీలో భాగంగా కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ అనేక సమస్యలు పెండింగ్లో ఉన్నాయన్నారు. 2 ఏళ్ల క్రితం రైల్వే స్టేషన్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించినా నేటికి ఏర్పాటు చేయకపోవడంపై నామా అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణ ఇన్ఛార్జ్ డీసీపీగా అంజనీ కుమార్ నియమితులయ్యారు. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ను సీఐడి చీఫ్గా, రాచకొండ సీపీగా దేవేంద్ర సింగ్ చౌహాన్, ఏసీబీ డీజీగా రవిగుప్త, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా జితేందర్, లా అండ్ ఆర్డర్ డీజీగా సంజయ్ కుమార్ జైన్ నియమితులయ్యారు. తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి పదవీకాలం ఈ నెల 31తో ముగియనుంది. మంత్రి కేటీఆర్ ఇంట విషాదం చోటు చేసుకుంది. కేటీఆర్ మామ బాకాల హరినాథరావు గుండెపోటుతో మృతి చెందారు. ఆయన మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. హరినాథరావు బాధిత గాయానికి సీఎం నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను కోడలు శైలిమాను కేసీఆర్ ఓదార్చారు. హరినాథరావు ఆత్మకు శాంతి చేకూరాలని సీఎం కోరారు. పరిగిలో యూత్ కాంగ్రెస్ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థుల ఎంపిక తీరు సరిగ్గా లేదంటూ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసనలు తెలిపారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేల ఇంటి ముట్టడి కార్యక్రమానికి యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యకుడు శివసేన రెడ్డి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో తెల్లవారుజాము నుంచే యూత్ కాంగ్రెస్ నాయకులు ముందస్తు అరెస్టులు చేసి స్టేషన్కు తరలించారు. రామాయంపేటను రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాలంటూ అఖిలపక్షం ఆధ్వర్యంలో రామాయంపేట పట్టణ బంద్ ప్రశాంతంగా కొనసాగింది. ఈ బంద్కు వర్తక వ్యాపార విద్యా సంస్థలు స్వచ్ఛందంగా మద్దతు తెలిపాయి. ఒకప్పుడు రామాయంపేట నియోజకవర్గంగా వ్యాపారాలతో అభివృద్దిలో కళకళలాడేదని టీపీసీసీ కార్యదర్శి సుప్రభాతరావు, అఖిలపక్ష నాయకులు దామోదరచారి అన్నారు. ఉద్యమ సమయంలో స్థానిక ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, మంత్రి హరీష్ రావు రామాయంపేట డివిజన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి మర్చిపోయారని విమర్శించారు. దేశంలో గవర్నర్ వ్యవస్థ పూర్తిగా దిగజారిందని గవర్నర్లు కేంద్ర ప్రభుత్వ ఏజెంట్లుగా పనిచేస్తున్నారని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి మండిపడ్డారు. కేంద్రం గవర్నర్ వ్యవస్థను అడ్డుపెట్టుకుని సమాంతర ప్రభుత్వం నడిపిస్తోందని ఆరోపించారు. గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో చాడ వెంకటరెడ్డి పాల్గొన్నారు. ధర్నా చేస్తున్న సిపిఐ నాయకులు పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. తెలంగాణలో బీజేపీ నేతలు ఎమ్మెల్యేలు కొనుగోలు చేస్తూ దొరికిపోయారని చాడ వెంకటరెడ్డి ఎద్దేవా చేశారు. కడప కలెక్టరేట్లో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి రైతులు ఝలకిచ్చారు. రాజోలి రిజర్వాయర్కు భూములిచ్చిన రైతులు పరిహారం కోసం కలెక్టరేట్కు చేరుకున్నారు. అక్కడే ఉన్న ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని పరిహారం కోసం నిలదీశారు. ఎమ్మెల్యేగా ఉన్నారు చేత కాదా అంటూ నిలదీశారు. దీంతో రైతులపై ఎమ్మెల్యే అనుచరులు ఫైర్ అయ్యారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. అది తోపులాటకు దారితీసింది. ఇరు వర్గాలకు నచ్చ చెప్పేందుకు పోలీసులు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఉద్రిక్త వాతావరణం మధ్య ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని అధికారులు బయటకు తీసుకెళ్లారు.
పెన్షన్ల తొలగింపుపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కొనసాగుతున్నాయి. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో జనసేన నాయకులు నిరసన ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్ సెంటర్ నుంచి మున్సిపల్ ఆఫీస్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. తొలగించిన పెన్షన్లను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రాన్ని అందజేశారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో యూరియా కోసం రైతులు పడికాపులు కాస్తున్నారు. గ్రోమోర్ ఎరువుల కేంద్రం వద్ద బార్లు తీరుతున్నారు. వచ్చిన యూరియా స్టాక్ వచ్చినట్టు అయిపోయింది. రైతులకు మాత్రం అందకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. వైసీపీ నాయకులు చెప్పిన వారికి మాత్రం 20 నుంచి 30 బస్తాలు ఇస్తున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. సకాలంలో రైతులకు యూరియా అందకపోతే నష్టపోయే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ప్రభుత్వ తీరుపై రైతులు మండిపడుతున్నారు. అనంతపురం జిల్లా ఒరవకొండ మండలం ఆమిత్యాల దగ్గర హంద్రినీవ కాలువ గట్టుపై ఉన్న వ్యవసాయ పరికరాలు చోరీకి గురవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలువ కింద సాగు చేస్తున్న 16 మంది రైతులకు సంబంధించిన మోటార్ కేబుల్ల వైర్లను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లడంతో తామంతా తీవ్రంగా నష్టపోయామని బాధిత రైతులు వాపోతున్నారు. దొంగల బారి నుంచి కాపాడాలని కోరుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం చెక్కపల్లి గ్రామంలో బీజేపీ మండల అధ్యక్షులు జక్కుల తిరుపతి అర్ధనగ్నంగా వేములవాడ కొండగట్టు రోడ్డుపై ధర్నా నిర్వహించారు. సిస్ ఎన్నికలు రాజ్యాంగ విరుద్ధంగా నిర్వహించారని, డైరెక్టర్గా సిస్ డైరెక్టర్ అభ్యర్థినైనా నేను గెలిచినప్పటికీ అధికార పార్టీ అభ్యర్థి కోసం ఓట్లను గోల్మాల్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం దొడగట్ట రోడ్డులోని ప్రభుత్వ బాలికల హాస్టల్ విద్యార్థులను నీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. అర్ధరాత్రి సమయంలో చిమ్మ చీకటిలో 6 బయట పబ్లిక్ కుళాయిల దగ్గర బకెట్తో నీటిని తెచ్చుకుంటున్నారు. తాగునీరు, నిత్యావసరాలకు సైతం నీటి కొరత ఎదురు కావడంతో విద్యార్థులకు తప్పడం లేదు. అయితే ఈ ప్రాంతంలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ తరచూ కాలిపోతుండటంతో సమస్య తప్పడం లేదని సిబ్బంది చెబుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం కాళేశ్వరంలోని ఇప్పలబోరు కాలనీలో గత 6 రోజులుగా మిషన్ భగీరథ నీరు రాకపోవడంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. త్రాగునీరు రాకపోవడంతో మిషన్ భగీరథ గేట్ వాల్ లీకేజ్ల నుంచి నీళ్లు మోసుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కాలనీలో మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ ఉన్నప్పటికీ అధికారుల నిర్లక్ష్యంతో నీరు రావడం లేదని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ప్రతిరోజు తమ కాలనీకి త్రాగునీరు వచ్చేలా చూడాలని కాలనీ వాసులు కోరుతున్నారు. అనుమతులు లేకుండా నడుపుతున్న సామిళ్లపై సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ అటవీశాఖ అధికారులు కొరడ చూపించారు. పట్టణంలోని రన్జోల్లో అనుమతులు, సరైన పత్రాలు లేకుండా కలప కోత సాగిస్తున్న 3 కోతమిల్లను సీజ్ చేశారు. అటవీశాఖ నిబంధనలు, వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తూ నడుపుతున్న సామిళ్లపై చర్యలు తప్పవని జహీరాబాద్ అటవీశాఖ అధికారి రాధికారెడ్డి హెచ్చరించారు. ఇప్పటికే పలుమార్లు నోటీసులు జారీ చేసినా పట్టించుకోకుండా రాత్రి వేళ కలప కోత సాగిస్తున్నారన్న ఫిర్యాదులతో మిల్లులను సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. సీజ్ చేసిన మిల్లుల భాగాలు విడివిడిగా చేసి వాహనాల్లో జహీరాబాద్ అటవీశాఖ కార్యాలయానికి తరలించారు. 3 వ్యక్తులపై కేసులు నమోదు చేశారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని మిషన్ భగీరథ కార్యాలయం ముందు డిప్యూటీ డీఈ వినోద్ బాబా భార్య పూర్ణిమ ఆందోళనకు దిగారు. భర్త తనను నిర్లక్ష్యం చేస్తూ మరో 2 పెళ్లిళ్లు చేసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. గూండాలతో బెదిరిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని అన్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడలేదని పూర్ణిమ ఆవేదన వ్యక్తం చేశారు. తనకు న్యాయం జరిగే వరకు కదిలేది లేదంటూ అక్కడే బైఠాయించారు. ప్రస్తుతం డిప్యూటీ డీఈ వినోద్ బాబా పోలీసులు అదుపులో ఉన్నారు. అధికారుల వేధింపులు తాళలేక ఆర్పీ పుష్పలత ఆత్మహత్యకు పాల్పడింది. దీనికి నిరసనగా ఐత్వా ఆధ్వర్యంలో పీడీ ఆఫీస్ ఎదుట ఆందోళన నిర్వహించారు. తిరుపతిలోని పీడీ కార్యాలయం వద్ద ఐత్వా నేతలు నిరసన చేపట్టారు. జరిగిన సంఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని, పుష్పలత ఆత్మహత్యకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నేతలు డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ దంపతులు తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం ఆలయ మహాద్వారం వద్దకు చేరుకున్న సీజేఏ దంపతులకు ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో ఇస్తకఫల్ స్వాగతం పలికగా ఆలయ అధికారులు మహాద్వారం గుండా ఆలయంలోకి తీసుకువెళ్లి శ్రీవారి దర్శనం చేయించారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. తిరుపతికి చెందిన కేవీఆర్ జ్యువెలరీస్ అధినేత నారాయణమూర్తి దంపతులు టీటీడీకి విరాళం ఇచ్చారు. 30 లక్షల విలువైన 1756 గ్రాముల బంగారు ఆభరణాలు టీటీడీకి అందజేశారు. శ్రీవారి మూల విరాట్టుకి అలంకరించేందుకు ఒక జత కర్ణాభరణాలు, శ్రీ మలయప్ప స్వామివారికి యజ్ఞోపవీతం, శ్రీదేవి భూదేవి సమేత మలయప్పకి పచ్చరాళ్లతో పొదిగిన 3 పథకాలను టీటీడీ అధికారులకు అందజేశారు. అనంతరం దాతలు, టీటీడీ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. కాగా ఈ దాతలు గత ఏడాది డిసెంబర్లో సుమారు 3 కోట్ల రూపాయలు విలువ చేసే కటి, వరద హస్తాలను శ్రీవారికి కానుకగా సమర్పించారు.
టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న రవి వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. కందుకూరులో జరిగిన ఘటన బాధాకరమని, చనిపోయిన కార్యకర్తల ఆత్మకి శాంతి చేకూరాలని శ్రీవారిని ప్రార్థించినట్లు బీటెక్ రవి తెలిపారు. బ్రేక్ దర్శన సమయం మార్పు వల్ల భక్తులు ఇబ్బంది పడుతున్నారని, దీనిపై టీటీడీ పునరాలోచించి గతంలో ఉన్న విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. సిద్దిపేట మోహినీపుర వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తరద్వార దర్శనానికి అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశామని ఆలయ అనువంశిక చైర్మన్ అమరేష్ విష్ణు, ఆలయ ఈవో విశ్వనాథ శర్మ తెలిపారు. వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారికి మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా స్వర్ణ కిరీటం ప్రదానం చేయనున్నట్టు తెలిపారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర ధ్యాన మందిరంలో సిద్దిపేట మోహినీపుర ఆలయ కమిటీ సభ్యులు వైకుంఠ ఏకాదశి ఉత్తరద్వార దర్శన కరపత్రికను ఆవిష్కరించారు. కాకినాడ జిల్లా పిఠాపురం పాతికేయ పుణ్యక్షేత్రాన్ని ఏపీపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు సందర్శించారు. కుక్కుటేశ్వర స్వామిని, పదో శక్తి పీఠం, పురోహితిక అమ్మవారిని, దత్తాత్రేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి గౌరవంగా సత్కరించారు. ఉత్తరాంధ్రలో పర్యటన అనంతరం కాకినాడ వెళుతూ ఆలయాన్ని సందర్శించడం జరిగిందని తెలిపారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని స్వామి అమ్మవార్లను కోరుకుంటున్నట్లు గిడుగు రుద్రరాజు తెలిపారు. బాపట్ల జిల్లా కొరిసపాడు ఎమర్జెన్సీ రన్వేపై ఎయిర్ఫోర్స్ విమానాలు విజయవంతంగా టెస్ట్ డ్రైవ్ నిర్వహించాయి. 4 ఫైటర్ జెట్, ఓ కార్గో విమానంతో ఎయిర్ఫోర్స్ వర్గాలు ట్రయల్ రన్ చేశాయి. రన్వేపై 100 మీటర్ల ఎత్తులో విమానాలు గాల్లో విహరించాయి. అత్యవసర పరిస్థితుల్లో ల్యాండింగ్ కోసం దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఎమర్జెన్సీ రైల్వేల నిర్మాణాలు చేపడుతోంది. ఇందులో భాగంగా కొరిసపాడులోని 16వ నెంబర్ జాతీయ రహదారి ఎమర్జెన్సీ రన్వే పైన టెస్ట్ డ్రైవ్ నిర్వహించాయి. ఈ నెల 5 నుంచి 8వ తేదీ వరకు నగరంలోని ఎల్బీ స్టేడియంలో రెజ్లింగ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఇండియన్ స్టైల్ రెజ్లింగ్ అసోసియేషన్ అధ్యకుడు మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఇందుకు సంబంధించిన బ్రోచర్ను అనిల్ కుమార్ యాదవ్తో కలిసి ఆవిష్కరించారు. 51వ సీనియర్ నేషనల్ పోటీలను ఇన్కేస్ట్రీ టైటిల్ పేరుతో 4 రోజుల పాటు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 500 మంది మలయోధులు ఇందులో పాల్గొంటారని తెలిపారు. పోటీలో విజేతలుగా నిలిచిన వారికి నగదు బహుమతులు అందజేస్తామని తెలిపారు. ప్రముఖ నటుడు, దర్శకుడు, నిర్మాత వల్లభనేని జనార్దన్ అనారోగ్యంతో మృతి చెందారు. అపోలోలో చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం ఆయన కన్నుమూశారు. ఆయన వయసు 63 సంవత్సరాలు. ప్రముఖ దర్శక నిర్మాత విజయ్ బాపినీడు 3వ కూతురు లలిని చౌదరిని జనార్దన్ వివాహమాడారు. చిరంజీవితో బాపినీడు తెరకెక్కించిన సూపర్ హిట్ గ్యాంగ్ లీడర్లో సుమలత తండ్రి పాత్రలో వల్లభనేని జనార్దన్ నటన అందరినీ అలరించింది. 100కు పైగా చిత్రాలు అగ్ర కథానాయకులతో ఆయన నటించారు. బాపట్ల జిల్లా చీరాల్లో కొండ చిలువ హల్చల్ చేసింది. దండుబాట రోడ్డులోని మురికి కాలువలో 15 అడుగుల కొండ చిలువను స్థానికులు గుర్తించారు. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. గత కొంతకాలంగా ఈ ప్రాంతంలో కొండ చిలువ సంచరిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఫారెస్ట్ అధికారులు స్పందించి కొండ చిలువను పట్టుకోవాలని కోరుతున్నారు. తెలంగాణలో క్రైమ్ రేట్ పెరిగిందని, గత ఏడాదితో పోలిస్తే 4.44% క్రైమ్ రేట్ పెరిగినట్లు డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. గురువారం 2022 క్రైమ్ వార్షిక నివేదికను డీజీపీ విడుదల చేశారు. 57% సైబర్ క్రైమ్ నేరాలు పెరిగాయని తెలిపారు. ఈ ఏడాదిలో 120 మంది మావోయిస్టులు తొలగిపోయారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే తరహా సేవలు అందించే లక్ష్యంగా భాగంగా తెలంగాణ శాఖ ముందుకు వెళ్లిందని అన్నారు. మావోయిస్టు రహిత రాష్ట్రంగా ఉండాలనే ప్రభుత్వ ఆదేశాలతో యాంటీ మావోయిస్టు ఆపరేషన్లు చేసి విజయవంతం అయినట్టు తెలిపారు. ప్రజల భయాందోళనకు గురికాకుండా శాంతి భద్రతను పరిరక్షించామని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. జగిత్యాల జిల్లా ధరూర్ గ్రామంలో చిన్నారి కిడ్నాప్ కలకలం రేపింది. ధరూర్ గ్రామానికి చెందిన సాయి లహరిని కొందరు దుండగులు కారులో తీసుకెళ్లారు. అయితే కారు నుంచి దూకి బాలిక తప్పించుకుంది. స్థానికులకు విషయం చెప్పడంతో వారు బాలిక తండ్రికి ఫోన్ చేశారు. బాలికను ఎవరు ఎత్తుకెళ్లారన్న దానిపై పోలీసులు విచారిస్తున్నారు. బాలిక కుటుంబం శ్రీకాకుళం నుంచి వచ్చి కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. నంద్యాల జిల్లా కోవెలకుంట్ల పోలీస్ స్టేషన్ ఎదుట ఓ యువతి వాస్మోల్ తాగి ఆత్మహత్య యత్నం చేసింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న ప్రియుడు మోసం చేశాడని మనస్తాపంతో యువతి ఆత్మహత్యకు యత్నించింది. యువతిని పెళ్లి చేసుకున్న యువకుడు తల్లిదండ్రులు వద్దంటున్నారని, నువ్వు నాకు వద్దని చెప్పడంతో యువతి మనస్తాపానికి గురై పోలీస్ స్టేషన్ ఆశ్రయించింది. భర్త మనోహర్పై నిన్న రాత్రి పోలీసులు కేసు నమోదు చేశారు. అయినా తనకు న్యాయం జరగలేదని వాపోయింది. వాస్మోల్ తాగిన యువతిని పట్టాహుకున్న పోలీసులు కోవెలకుంట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న బాధితురాలు తనకు న్యాయం చేయాలని వేడుకుంటోంది. తెలంగాణ నుంచి ఏపీకి మద్యం అక్రమ రవాణా ఆగడం లేదు. కర్నూలు జిల్లా పత్తికొండ ఆర్టీసీ బస్టాండ్లోని కార్గో బుకింగ్ పాయింట్లో అక్రమ మద్యాన్ని గుర్తించారు. కర్నూలు నుండి పత్తికొండకు వచ్చిన ఓ పార్సల్ నుంచి మద్యం వాసన వచ్చింది. పార్సల్ తెరిచి చూడగా తెలంగాణకు చెందిన 12 మద్యం సీసాలు కనిపించాయి. అందులో 2 సీసాలు పగిలిపోవడంతో మద్యం వాసన వచ్చింది.
పార్సిల్ ను ఆర్టీసీ కార్కో నుంచి పత్తికొండకు చెందిన రవి అనే పేరు మీద బుక్ చేసినట్టు గుర్తించారు. కాంచన్బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హఫీజ్ బాబా నగర్ లో అర్ధరాత్రి పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహించారు. సంతోష్ నగర్, భవానీ నగర్, కాంచన్బాగ్ పోలీసులతో కలిసి ఆపరేషన్ నిర్వహించారు. రోడ్లపై హల్చల్ చేస్తున్న యువతే లక్ష్యంగా వారు ఆపరేషన్ చప్రుత పేరుతో ఈ శోధనలు నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు 19 మంది యువకులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. నెంబర్ లేని ఆటోను, 3 బైక్లను స్వాధీనం చేసుకున్నారు. అదుపులోకి తీసుకున్న యువకులకు వారి తల్లిదండ్రులకు పోలీసులు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం నాగులవరం గ్రామ సమీపంలో ఈ తెల్లవారుజామున అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టుబడింది. ఓ లారీలో తరలిస్తున్న 400 టిక్కీ బస్తాల రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. లారీని సీజ్ చేయడంతో పాటు ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. తర్వాత పట్టుకున్న లారీని కంబం పోలీస్ స్టేషన్కు తరలించారు. రేషన్ బియ్యం ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. హిందూపురం పట్టణ ప్రధాన రహదారిలో ఉన్న కనకదుర్గమ్మ ఆలయంలో చోరీ జరిగింది. అయ్యప్ప స్వామి, కనకదుర్గమ్మ ఆలయం ఒకే ప్రాంగణంలో ఉండటంతో దొంగలకు చోరీ చేసేందుకు చాలా సులువైంది. అయ్యప్ప స్వాములు వాడుకునే బాత్రూం నుండి కనకదుర్గమ్మ ఆలయంలోకి ప్రవేశించిన దొంగలు తాళాలు పగలగొట్టి 6 తులాల బంగారం, 150 గ్రాముల వెండి దోచుకెళ్లారు. దుండగులు ఆలయంలో చోరీకి పాల్పడిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రాజన్న నగర్ లో దొంగలు రెచ్చిపోయారు. హైదర్గూడ న్యూ ఫ్రెండ్స్ కాలనీలోని అమూల్య ఆర్కిడ్ అపార్ట్మెంట్స్ లోని 506-404 ఫ్లాట్ లో దొంగలు చొరబడ్డారు. ఇంటి తాళాలు పగలకొట్టి ఇంట్లో ఉన్న 23 తులాల బంగారు ఆభరణాలతో పాటు 4,25,000 నగదు ఎత్తుకెళ్లారు. ఇంటికి చేరుకున్న యజమానులు కరుణాకర్ రెడ్డి, మాలతి తాళాలు పగలకొట్టి ఉండటంతో చోరీ జరిగిందని గ్రహించి పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్న రాజేంద్ర నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్ లోని శంషాబాద్ లో కారు భీభత్సం సృష్టించింది. శంషాబాద్ మండలం పాలమాకుల సమీపంలో ఆటోను ఢీకొట్టి కారు పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరికి ఆటో డ్రైవర్ కు తీవ్రంగా గాయాలయ్యాయి. మద్యం మత్తులో యువకుడు కారు నడిపాడు. మితిమీరిన వేగం, ర్యాష్ డ్రైవింగ్ వల్లే ప్రమాదం జరిగింది. కారులో మద్యం బాటిల్ లభ్యమయ్యాయి. రోడ్డు ప్రమాదంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కోడకండ్ల రాజీవ్ రహదారిపై ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టి బోల్తా పడిన ఘటనలో 4 తీవ్రంగా గాయాలయ్యి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారందరూ జగిత్యాల వాసులుగా గుర్తించారు. దుబాయ్ నుంచి తిరిగి వస్తున్న సంతోష్ ను ఎయిర్పోర్ట్ లో పికప్ చేసుకుని తల్లి ధర్మవ్వ, తమ్ముడు రాకేష్, కొడుకు హర్షవర్ధన్ తిరిగి వస్తున్నారు. కోడగండ్ల సమీపంలో కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టి బోల్తా పడింది. అప్రమత్తమైన స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. మరోవైపు ఇదే సమయంలో ఎదురుగా వస్తున్న లారీ బోల్తా పడింది. దీంతో ఈ ప్రాంతంలో కాసేపు టెన్షన్ నెలకొంది. సంగారెడ్డి జిల్లా జాడి మల్కాపూర్ లో విషాదం చోటు చేసుకుంది. అత్త, మామ వేధింపులు తాళలేక వెంకటేష్ అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అన్నకు వాయిస్ మెసేజ్ పెట్టి ప్రాణం తీసుకున్నాడు. జాడి మల్కాపూర్ గ్రామానికి చెందిన చాకలి వెంకటేష్ కు 5 ఏళ్ల క్రితం మమతతో వివాహం జరిగింది. 8 రోజుల క్రితం వారికి బాబు పుట్టాడు. సంతోషకర సమయంలో అత్త, మామ అవమానించారన్న మనస్తాపంతో అన్నకు వాయిస్ మెసేజ్ పెట్టి చెట్టుకు ఉరివేసుకున్నాడు. కుమారుడు మృతికి అత్తమామల వేధింపులే కారణమంటూ కుటుంబీకులు జహీరాబాద్ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ ఆల్విక్ కాలనీలో యువతి ఆత్మహత్యతో విషాదం చోటు చేసుకుంది. గుంటూరుకు చెందిన శిరీష అనే యువతి కొంతకాలంగా తన అక్క నివాసంలో ఉంటోంది. బీటెక్ చదివిన శిరీష సాఫ్ట్వేర్ కోర్సులు నేర్చుకుంటోంది. ఇవాళ ఉదయం కోచింగ్ సెంటర్ కు వెళ్లిన శిరీష కాసేపటికి తిరిగి వచ్చింది. వెంట తీసుకొచ్చిన పెట్రోల్ బాటిల్తో బిల్డింగ్ టెర్రస్ పైకి వెళ్లిన శిరీష నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. అనారోగ్య సమస్యలతో శిరీష ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. భారత్ లో కొత్త వేరియంట్ టెన్షన్ పెడుతోంది. ముక్కు ద్వారా తీసుకునే ఇన్కోవాక్ వ్యాక్సిన్ దేశ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. కోవాక్సిన్, కోవిషీల్డ్ తో పాటు బూస్టర్ డోస్ గా ఇన్కోవాక్ ను తీసుకొచ్చిన కేంద్ర ఆరోగ్య శాఖ సిఫార్సు చేసింది. ఈ నేపథ్యంలో కోవిడ్ టాస్క్ ఫోర్స్ చైర్మన్ ఎన్కే అరోరా కీలక సూచనలు చేశారు. ఇప్పటికే బూస్టర్ లేదా ప్రికాషనరీ డోస్ తీసుకున్న వారు ఈ టీకాను తీసుకోరాదని ఆయన స్పష్టం చేశారు. ఫస్ట్ బూస్టర్ డోస్ తీసుకుని వాళ్లకు మాత్రమే ముక్కు ద్వారా తీసుకునే టీకాను రికమెండ్ చేస్తున్నామని అరోరా తెలిపారు. రిలయన్స్ ఇండస్ట్రీ అధినేత ముఖేష్ అంబానీ ఇంట పెళ్లి బాజారు మోకనున్నాయి. ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీకి రాధికా మర్చెంట్ అనే యువతితో నిశ్చితార్థం జరిగింది. ఉదయపూర్లోని ఓ లగ్జరీ హోటల్లో ఇద్దరు ఉంగరాలు మార్చుకుని తమ పెళ్లిని నిశ్చయం చేసుకున్నారు. వారిద్దరు ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాధికా మర్చెంట్ అనంత్ అంబానీకి చిన్ననాటి స్నేహితురాలు. దేశంలోని ప్రముఖ ఫార్మాసిటికల్ కంపెనీ ఎన్కోర్ హెల్త్ కేర్ సీఈఓ అయిన బిలియనియర్ పారిశ్రామికవేత్త వీరేన్ మర్చెంట్ కుమార్తె రాధికా మర్చెంట్.
ఉజ్బెకిస్తాన్ లోను ఇండియన్ సిరప్ తీసుకున్న చిన్నారుల మృతి ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. కొద్ది రోజుల క్రితం గాంబియాలో ఇండియన్ సిరప్ తీసుకున్న 66 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు ఉజ్బెకిస్తాన్ లోను అదే కంటెంట్ ఉన్న డ్రగ్ తీసుకోవడంతో 18 మంది చిన్నారులు ప్రాణాలు పోయాయి. ఈ ఘటనపై ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పందించింది. ఉజ్బెకిస్తాన్ సర్కార్కు దర్యాప్తులో సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపింది. కొన్ని ఇండియన్ డ్రగ్స్ ప్రపంచానికి ప్రాణాంతకంగా మారుతున్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ఆందోళన వ్యక్తం చేశారు. విదేశాలకు ఫార్మా ఎగుమతులు ప్రోత్సహించడంపై ఫోకస్ పెట్టిన మోదీ సర్కార్ వాటి నాణ్యతను పట్టించుకోవడం లేదని ట్విట్టర్లో ఆరోపించారు. కాంబోడియాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. పోయిపేట్లోని గ్రాండ్ డైమండ్ సిటీ హోటల్లో నిర్వహిస్తున్న క్యాసినో సెంటర్లో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో 10 మంది సజీవ దహనమయ్యారు. 30 మందికి తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో హోటల్లో దాదాపు 400 మంది ఉన్నట్లు సమాచారం. అనేక మంది ఆచూకీ ఇప్పటికీ లభించలేదు. మంటలు వ్యాపించగానే అందరూ ఒక్కసారిగా భయభ్రాంతులకు లోనయ్యారు. సహాయక బృందాలు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. అమెరికాలో మంచు తుపాను భీభత్సం కొనసాగుతూనే ఉంది. ఈ శతాబ్దంలోని ఎన్నడూ లేనంతగా కురుస్తున్న మంచుకు దేశమంతా అతలాకుతలం అవుతోంది. బఫేలో నగరం మంచులో కూరుకుపోయింది. ఎటు చూసినా మంచు తప్ప ఏమీ కనిపించడం లేదు. తెల్లని పెయింట్ వేసినట్లుగా ఇల్లు భవనాలు అన్నిటినీ మంచు కప్పేసింది. బఫేలో నగరంలో క్రిస్మస్ ముందు మొదలైన హిమపాతం ఆ తర్వాత తీవ్ర రూపం దాల్చింది. బఫేలో ప్రాంతంలో 1977లో వచ్చిన మంచు తుపాను కంటే ఇది మరింత తీవ్రమైనదిగా భావిస్తున్నారు. మంచుగాలుల ధాటికి 4,000కు పైగా దేశీయ అంతర్జాతీయ విమాన సర్వీసులు కూడా రద్దయ్యాయి. చైనాలో పొగమంచు విధ్వంసం సృష్టించింది. భారీగా కురిసిన పొగమంచు కారణంగా హెనాన్ ప్రావిన్స్ లో ఘోర ప్రమాదం జరిగింది. వరుసగా 200 వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందగా అనేక మందికి గాయాలయ్యాయి. బ్రిడ్జి మీద దాదాపు 400 వరకు వాహనాలు ఇరుక్కుపోయాయి. కార్లు ట్రక్లు కుప్పలుగా ఒకదానిపై ఒకటి పేరుకుపోయాయి. వాహనాలు అక్కడి నుంచి తరలించడానికి సహాయక బృందాలు తీవ్రంగా శ్రమించాయి. ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రపంచంలోనే అతిపెద్దదైన నయాగరా జలపాతం గడ్డ కట్టుకుపోయింది. అమెరికాలో నమోదవుతున్న చల్లని ఉష్ణోగ్రతల వల్ల పొగమంచు ప్రవహించే నీటిపై పొరల ఏర్పడింది. ఎప్పుడు ఉధృతంగా ప్రవహించే నయాగరా ఎటువంటి కదలికలు లేకుండా స్తంభించిపోయినట్టుగా కనిపిస్తోంది. నయాగరాలో కొన్ని ప్రదేశాల్లో నీరు గడ్డ కట్టిన ప్రవాహం కారణంగా కొన్ని చోట్ల మాత్రం జలపాతం పరవాళ్లు తొక్కుతోంది. ఆకాశం నుంచి పాల పొంగు నేల మీదకు ప్రవహిస్తున్నట్టుగా కనిపిస్తున్న దృశ్యం చూపరులో కట్టిపడేస్తోంది. నయాగరాకు చెందిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ అద్భుత దృశ్యాన్ని చూసి ముగ్ధులైపోతున్నారు.